ఎకనామీ స్లో డౌన్, నార్త్ అమెరికా, యూరోప్ మార్కెట్లలో మార్జిన్లు తగ్గిపోవడంతో ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ వెలువెళ్లాడుతోంది. ఆ కంపెనీల షేర్ల ధరలు పడిపోతున్నాయి. దాంతో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో షేర్ హోల్డింగ్ ను తగ్గించుకుంటున్నారు. మార్చి క్వార్టర్ లో ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీల్లో ఎఫ్ఐఐలు తమ ఇన్వెస్ట్మెంట్ ను కట్ చేశారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫీలో ఎఫ్ఐఐల స్టేక్ 120 బేసిస్ పాయింట్లు తగ్గి 35.09% చేరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో 22 బేసిస్ పాయింట్లు కోతపడి 12.72% తగ్గింది. ఇక టెక్ మహీంద్రాలో అయితే ఏకంగా 108 బేసిస్ పాయింట్లు తగ్గి 26.87% చేరింది. ఎల్టీటీఎస్, ఎల్టీఐ, మైండ్ ట్రీ, ఎంఫోసిస్ వంటి ఐటీ కంపెనీల్లో ఎఫ్ఐఐలు స్టేక్ తగ్గించేశారు. రెండు మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లో మాత్రం డాలర్ల ఇన్ఫ్లో పెరిగింది. కోఫోర్జ్ లో ఎఫ్ఐఐల స్టేక్ 410 బేసిస్ పాయింట్లు పెరిగి 25% చేరింది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ లో 26 బేసిస్ పాయింట్ల మేర పెంచారు. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలిస్తామన్న విప్రోలో ఎఫ్ఐఐల స్టేక్ 9 బేసిస్ పాయింట్లు పెరిగి 6.39% ఉంది. హెచ్సిఎల్ టెక్నాలజీలో ఫారిన్ ఓనర్షిప్ గతేడాది నుంచి 1% పెరిగింది. ఏదేమైనా నార్త్ అమెరికాలో ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న ఎల్టీఐ, మైండ్ట్రీ, ఎంఫోసిస్, కమ్యూనికేషన్ వర్టికల్లోని టెక్ మహీంద్ర వంటి కంపెనీలపై నియర్ టర్మ్ లో ప్రెజర్ ఉంటుందని అనలిస్టులు చెబుతున్నారు. We'll be right back.